ఎన్ఆర్ రింగ్ రోడ్ కేసులో మాజీ మంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్కు సిఐడి నోటీసులు ఇచ్చింది. 41A కింద లోకేష్కు అధికారులు నోటీసులు ఇచ్చారు. అక్టోబర్ 4 ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని అన్నారు. అమరావతి ఎన్ఆర్ రింగ్ రోడ్ కేసులో లోకేష్ A14గా ఉన్నారు. చంద్రబాబు అరెస్టు తర్వాత ఢిల్లీకి వెళ్లిన లోకేష్ అక్కడే బిజీగా గడుపుతున్నారు. ఎంపీ గల్లా జయదేవ్ ఇంట్లో లోకేష్ ఉన్న సమయంలో అక్కడికి చేరుకున్న సిఐడి అధికారులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. సిఐడి అధికారులను గౌరవంగా ఆహ్వానించిన లోకేష్ వాళ్లకు మర్యాదలు చేశారు. లోపలికి వచ్చిన సిఐడి అధికారులకు లోకేష్ టీ కాఫీ ఆఫర్ చేశారు. రాక వచ్చారు కదా, కాఫీ తాగి వెళ్ళండి అని అన్నారు. ఏ కేసులో నోటీస్ ఇస్తున్నారని లోకేష్ ప్రశ్నించగా ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నోటీస్ అని అధికారులు వివరించారు. వాట్సాప్లో కూడా నోటీస్ పంపారు కదా అని లోకేష్ ప్రశ్నించగా 41A కింద నోటీస్ ఇచ్చామని వివరించిన అధికారులు 41A సెక్షన్ గురించి లోకేష్కు వివరించారు. 41/3, 41/4 సెక్షన్లను విషయాలను వివరించాలని లోకేష్ కోరారు. సిఐడి అధికారులు నోటీసులు ఇచ్చే సమయంలో లోకేష్తో పాటుగా ఎంపీ కనకమేళ్ల కూడా పక్కనే ఉన్నారు. సిఐడి అధికారులకు లోకేష్ మర్యాదలు చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక అటు 41A నోటీసులో కీలక అంశాలున్నాయి. హెరిటేజ్ సంస్థ లావాదేవీలపై సిఐడి అధికారులు వివరాలు అడిగారు. కేసు విచారణలో అవసరమైతే కోర్టు ఎదుట హాజరు కావాల్సి ఉంటుందని సిఐడి అధికారులు చెప్పారు. విచారణకు పూర్తి స్థాయిలో సహకరించాల్సి ఉంటుందన్న అధికారులు హెరిటేజ్ సంస్థ బ్యాంకు లావాదేవీల వివరాలు అడిగినట్లుగానూ తెలుస్తోంది. హెరిటేజ్ సంస్థ కొన్న భూముల లావాదేవీల వివరాలు కూడా కోరినట్లుగానూ సమాచారం. హెరిటేజ్ సంస్థ బోర్డు మీటింగ్ మినిట్స్ కావాలని హెరిటేజ్ కొనుగోలు చేస్తున్న భూములకు చెల్లింపు లావాదేవీల వివరాలు అడిగినట్లుగా కూడా తెలుస్తోంది.